పల్నాడు జిల్లా చిల్కరూరిపేట నియోజకవర్గం ఎండ్లపాడు మండల పరిధిలోని ఉన్నవ గ్రామంలో దారుణ పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఉన్న రజకుల నాయ బ్రాహ్మణుల సస్మాన వాటికకు వెళ్లేందుకు దారి లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ లేక మృతదేహాలను రోడ్డు పక్కనే దహనం చేస్తున్నారు. మనిషి చనిపోతే అంతిమ సంస్కారాల కోసం జానడు స్థలం లేదన్నారు. ఆ స్థలానికి వెళ్లడానికి దారి తప్పనిసరి కావాల్సి వస్తున్నా అధికారులు స్పందించలేదని తెలిపారు. ఉన్నవ గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి శ్మశాన వాటికకు వెళ్లే వంతెన నిర్మించాలని రజకులు, నాయ బ్రాహ్మణులు కోరుతున్నారు. మాకు తరతరాలుగా ఇదేనండి శ్మశాన వాటిక. రజకులకి, బ్రాహ్మణులకి, నాయ బ్రాహ్మణులకి, ఈ మూడు కులాల వారికి శ్మశాన వాటిక ఇదేనండి. శ్మశాన వాటిక అయితే ఉంది, కానీ దానిలోకి వెళ్ళడానికి సరైన మార్గం లేక ఇట్లాగే దారిలోనే రోడ్డు పక్కనే శవాలు తగలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఎన్నో ప్రభుత్వాలు వారిని కానీ ఎవరు సరైన స్పందించకపోవడం వల్ల, సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల శ్మశాన వాటికి వెళ్ళే దారి లేక ఇబ్బందులు పడుతున్నారండి. రోడ్డు పక్కనే దారి, రోడ్డు తారు రోడ్డు పక్కనే శవాలను తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి. దయచేసి ఎవరైనా సహకారం అందించవలసిన వాళ్ళు ముందుకొచ్చి దీనికి సరైన మార్గం శ్మశానానికి వెళ్తాల్సింది, రూపొందించవలసిందిగా ఆ ఉన్నవ గ్రామ ప్రజలు, నాయ బ్రాహ్మణులు, బ్రాహ్మణులు, రజక సంఘం తరఫున మేము కోరుకుంటూ ఉన్నామండి. ఉన్నవ గ్రామ రజక సంఘం తరఫు నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ ప్రశాంతంగా శ్మశానం కూడా లేదు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఇప్పుడే కాదు, గత 50 సంవత్సరాల నుంచి కూడా ఊళ్ళో ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితికి తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం ఉంది, తప్పనిసరిగా చర్యలు కూడా తీసుకోవాలి. మరి ఇట్లా మరి ఇట్లానే పేదవాళ్ళకి ప్రతిదీ కూడా ఇట్లాగనే వెనక వెళ్ళిపోతుంది. ప్రభుత్వాలు మారిపోతున్నాయి, కానీ మరి పేదల రాతలు మారలేదు.